మన మిత్రులు శ్రేయ ప్రాశలకు ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు నేను ఒక మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను, అంటే ఒక మూడు ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. లేదా అందరూ సమాధానం చెప్పడం సాధ్యపడదు కనుక మీ తరఫు కూడా నేనే సమాధానం చెప్తాను. అవి సరైనవి కాదు మీరు చెప్పండి. మూడు ప్రశ్నలు ఏంటంటే, మనం ఏం చేయాలనుకుంటున్నాం ఒకటి, రెండు ఎందుకు చేయాలనుకుంటున్నాం, మూడు ఎలా చేయాలనుకుంటున్నాం. అంటే ఓవరాల్గా ఎందుకు ఏంటి ఎలా, ఏదో ఒక సినిమా డైలాగ్ లాగా. ముందుగా ఏం చేయాలనుకుంటున్నాం మనం అందరం ఈరోజు ఇక్కడ కలిసి, ఇలా కలిసిన సందర్భం ఏంటి అంటే, ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే, పబ్లిక్ హాలిడే కనుక అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చామా? హాలిడే రోజు సరదాగా గడపాలనుకుంటే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి సినిమాకో పిక్నిక్ వెళ్ళచ్చు. ఇక్కడ ఉన్నాము చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఇంకా వ్యక్తిగతంగా తీరిక లేకుండా ఉన్నా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని సర్దుబాటు చేసుకుని ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు ఎంతో టైం మనీ కేటాయించి శ్రమపడి ఇక్కడికి వచ్చారు. ఆ అవసరం ఏంటి, అసలు ఎందుకు వచ్చారు అంటే ఒకే ఒక కారణం అనిపిస్తుంది, హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది, దానిని మనం రక్షించుకోవాలి అని ఏకైక ఆలోచన మనందరినీ ఇక్కడికి చేర్చింది. అవునా కదా? మొదటి ప్రశ్న ఆన్సర్ వచ్చేసింది ఏం చేయాలనుకుంటున్నామంటే హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది, మనం దాన్ని రక్షించుకోవాలి అనుకుంటున్నాం. రెండవ ప్రశ్న ఎందుకు చేయాలనుకుంటున్నాం, హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది, నోడం ఇప్పుడు ప్రజెంటేషన్లో కూడా చూసాం ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయో. అయితే ప్రమాదంలో ఉంటే వదిలేసేయండి, ఏమైంది, ఏ మనం బ్రతకలేవా, మన కుటుంబాలు బ్రతకలేవా? హిందూ ధర్మ రక్షణ చేయాలంటే స్వామీజీలో పీఠాధిపతులు వాళ్ళు చేయాలి, మనకే అవసరం. ఈ ప్రశ్నలు మనలో చాలా మందికి అప్పుడు ఏదో సందర్భం ఎదురయ్యే ఉంటాయి. ఇలా అడుగుతూ కూడా ఎవరో కాదు, మన హిందువులు అనబడిన సెక్యులర్ హిందువులు అని చెప్పుకునేవాడు. నేను కూడా హిందువులే, వేరే పదాగా హిందూ ధర్మ రక్షణ, హిందూ ధర్మ రక్షణ అంటాను. నాకు మతం ముఖ్యంగా నేను భారతీయుడిని, నాకు నా భారతదేశం క్షేమం ముఖ్యం, నేను మొదటి భారతీయుడి, ఆ తర్వాత నాకు మతం. ఏడు పెద్ద హిందూ హిందూ అంటామేంటి అని చెప్పి మన వాళ్ళే, మన హిందూ సోదరులు అనబడిన వాళ్ళే సెక్యులర్గా అడుగుతూ ఉంటారు. దీనికి మన వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, హిందూ ధర్మం అనేది నా మాతృధర్మం, అది నాకు దళిత ధర్మం కాబట్టి నా తల్లికి హాని జరుగుతుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను, కాబట్టి నేను దాన్ని రక్షించుకోవాలి అంటాం. ఇంకా హిందూ ధర్మం అనేది స్వయంగా భగవంతుడు కల్పించింది, భగవంతుడు ఇచ్చిన ధర్మం తప్ప మనిషి కల్పించిన ధర్మం కాదు. నాకు భగవంతుడి మీద అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఇచ్చిన ధర్మానికి హాని జరుగుతుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను, నా ధర్మాన్ని రక్షించుకోవాలి అని ఈ విధంగా మనం సమాధానం చెప్తూ ఉంటారు. ఇది చెప్పడం కాదు, 100% కరెక్ట్ కూడా. హిందూ ధర్మం అనేది మన మాతృధర్మం, స్వయంగా భగవానుడు మనకి ఇచ్చిన ధర్మం, దానికి హాని జరుగుతుంటే మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఇప్పుడు ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పబోతున్నా, హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఏమిటి, ఎందుకు రక్షించుకోవాలి అని నేను ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్తాను, అది సరైన కాదని మీరు చెప్పాలి. మన భారతదేశాన్ని ప్రపంచంలో ఏ దేశానికి లేని విశిష్టత ఒకటి మన భారతదేశానికి ఉంది. అదేంటంటే చిన్నప్పుడు మన పాఠాలను చదువుకుంటాం, మన భారతదేశాన్ని ఉపఖండం అంటారు. ఉపఖండం ఎందుకంటారు, భౌగోళికంగా చూస్తే భారతదేశం 4 వైపులా కూడా సరిహద్దులు ఉన్నాయి, 3 వైపు సముద్రాలు, 3 వైపు హిమాలయ పర్వతాలు, ఇలా 4 వైపులా సరిహద్దులు కలిగి ఉంది. ఒక ఖండానికి ఏ విధంగా అయితే 4 వైపులా సరిహద్దులు ఉంటాయో మన భారతదేశానికి కూడా భౌగోళికంగా 4 వైపులా సరిహద్దులు కలిగి ఉంది. కనుక ఉపఖండానికి ఉండాల్సిన లక్షణాలు ఇది ఒకటి. ఇంకా ఒక ఖండంలో ఏ విధంగా అయితే విభిన్న రకాలైన జాతుల వాళ్ళు, విభిన్న రకాలైన సంస్కృతులను అనుసరించేవాళ్ళు, అనేక రకాలైన మతాచారాలు
kanak dini bahasa desa ini bukan kan orang tuh nak. Mari papan cula ini sistemnya kaya desa ini le. Bahasa desa ini kan itu mudi. Ani biar pernah alasan cara. Itu mudi ente na udah orang samada no. Ikan Hindu lu banyak tinggal orang nak kawat. Bahasa desa lu Hindu tu banyak tinggal orang nak kawat ti. Inca yatala mata yatala mata. Guarda mana yang ada di rumah.
మతవాదులు కాదు, ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు, దేశ భద్రతని